నాకు ఓటు వేయండి, కేసీఆర్ గారు 100,000 రూపాయలు రుణమాఫీ చేసినాడు, నాకు మీరు అవకాశం ఇస్తే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న మొదటి రోజే మొదటి సంతకమే 2 లక్షల రుణమాఫీ మీద పెడతా. కేసీఆర్ గారి ద్వారా 100,000 రూపాయల రుణం మాఫీ తీసుకున్న వాళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకుకు పోండి, కొత్తగా 2 లక్షల రూపాయల లోన్ తెచ్చుకోండి. నేను రాగానే డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం నేను పెడతా అన్న మాట గుర్తుందా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కేవలం రుణమాఫీ ఒక్కటే కాదు, చాలా విషయాలు చెప్పినారు. మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, రైతు బిడ్డలుగా ఆలోచించమని కోరుతా ఉన్నా. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, మే 9 కూడా పోయింది. ఇంకో 4 రోజులైతే జూన్ 9 వస్తుంది, 6 నెలలు గడిచిపోతుంది. మొదటి రోజే సంతకం పెడతా అని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద ఏం చేయాలో విద్యావంతులు ఏ నిర్ణయం తీసుకోవాలో దయచేసి మీరు ఆలోచించాలి. అదేవిధంగా ఇంకొక మాట అన్నారు, కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తున్నాడు రైతు బంధు, మా ప్రభుత్వం వస్తే 10,000 కాదు 15,000 ఇస్తాం, రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ గారు భూ యజమానులకే ఇస్తున్నాడు, భూస్వాములకే ఇస్తున్నాడు, మా ప్రభుత్వం వస్తే కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు భూమున్నోళ్ళనే పట్టించుకుంటున్నాడు, మా ప్రభుత్వం వస్తే రైతు కూలీలను కూడా పట్టించుకుంటాం, నెలకు 1,000 రూపాయలు సంవత్సరానికి 12,000 రూపాయలు మరి రైతు కూలీలకు కూడా ఇస్తా అన్నాడు. రుణమాఫీ జరిగిందా? జరిగిందా జరగలేదా? నర్సంపేటలో ఏమైనా స్పెషల్గా జరిగిందా? జరిగిందా జరగలేదా? జరిగితే జరిగిందని చెప్పండి, జరగకపోతే జరగలేదని చెప్పండి. జరిగిందా లేదా? జరగలేదు. పోనీ కౌలు రైతులకు రైతు భరోసా వచ్చిందా? 10,000 పోయి 15,000 వచ్చిందా? వ్యవసాయ రైతు కూలీలకు 12,000 వచ్చిందా? ఇవన్నీ 100 రోజుల్లో చేస్తానన్న మాట నెరవేరిందా? నెరవేరలేదు. ఒక్కసారి ఎవరి చేతిలోనన్నా మోసపోతే, మొదటిసారి మోసపోతే మోసం చేసినోడిది తప్పైతుంది. మొదటిసారి మోసం జరిగితే మోసం చేసిన వాడిది తప్పు, కానీ రెండవసారి కూడా మళ్ళీ వాడి చేతిలోనే మోసపోతే ఈసారి మాత్రం తప్పు, మోసగించబడ్డ వాడిదైతుంది మనదైతుంది. ఆలోచించండి, అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో అరిచేతిలో వైకుంఠం, మంచి బ్రహ్మాండమైన ఈస్ట్ మన్ కలర్ రంగుల సినిమా చూపెట్టిండు, ఇది చేస్తాం అది చేస్తాం పొడి చేస్తామని. ఇవాళ పరిస్థితి ఏంది తెలంగాణలో? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే, ఇవాళ ఈ ఎండాకాలం ఎట్లుందో ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు బాగుండే అనేటోళ్ళు ఒక్కసారి చేయి లావట్టండి, నా కోసం లావటకండి, మోమాటానికి లావటకండి. నిజంగా కూడా మీకు నిజంగా సిన్సియర్గా అనిపిస్తేనే లావట్టండి తప్ప లేకపోతే వద్దు. నా విజ్ఞప్తి ఏమంటే, మీ కళ్ళ ముందే మార్పు మార్పు అన్నారు నర్సంపేటలో, మార్పు తెచ్చుకున్నారు. మరి మార్పు బాగుందా? వచ్చిన మార్పు, కరెంటు పోతున్నది, టైంకు విత్తనాలు దొరకలేవు, టైంకు ఎరువులు దొరకవు, టైంకు రైతు బంధు పడదు. కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు పడుతుండే రైతు బంధు, కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే, రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఓట్లు వేసేటప్పుడు రైతు బంధు వేస్తున్నాడు. ఒక గది మార్పు, గది తేడా. డిసెంబర్లో వేయాల్సిన రైతు బంధు ఇవాళ మేలో పడుతున్నది అంటే వాళ్ళు చెప్పిన మహామార్పు, వాళ్ళు చెప్పిన గొప్ప మార్పు, వాళ్ళు తీసుకొచ్చిన గొప్ప మార్పు ఇది. ఇవాళ పొద్దున్నే పేపర్ తీసి చూస్తే ఈనాడు పేపర్లో నిజంగా భయంకరమైన వార్త, మీ అందరికీ నర్సంపేటకు, నర్సంపేటలోని పేదలకు పెద్ద దిక్కుగా ఉన్నది దశాబ్దాల కాలంగా ఎంజీఎం ఆసుపత్రి. నిన్న ఎంజీఎం ఆసుపత్రిలో ఒకటి కాదు రెండు కాదు 5 గంటల పాటు సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 గంటల దాకా కరెంటు లేదు. కరెంటు లేదు అంటే మన ఇళ్లలో పోతేనేమో ఫ్యాన్ బంద్ అవుతుంది, బుగ్గ బంద్ అవుతుంది, కానీ ఎంజీఎం హాస్పిటల్లో 5 గంటలు కరెంటు పోతే, ఒక్క జనరేటర్ కూడా పనిచేయకపోతే అక్కడ ఇంక్యుబేటర్లో ఉండే చిన్నపిల్లల పరిస్థితి ఏంది? నవజాత శిశువుల పరిస్థితి ఏంది? ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏంది? ఇదేనా మార్పు? ఇదేనా మనం ఏరి కోరి తెచ్చుకున్న మార్పు? దయచేసి ఆలోచించండి. మీ అందరితో మనస్ఫూర్తిగా కోరేది, ఒక రైతులను మాత్రమే మోసం చేయలేదు, ఇక్కడికి వచ్చిన మా గ్రాడ్యుయేట్ చెల్లెళ్లను, మా గ్రాడ్యుయేట్ తమ్ముళ్ళను అడుగుతా ఉన్నా, మీకు మా మీద నెత్తి నిండా కోపం నింపిపెట్టిన ఎలక్షన్ నాటికి ఏమని, వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, వీళ్ళు ఉద్యోగ నియామకాలు చేయలేదు, పేపర్ లీకులు జరిగినాయి అని చెప్పి ఇష్టం వచ్చిన ప్రచారం చేసినారు. ఒక్క మాట దయచేసి, నేను చెప్పేది వాస్తవమా కాదా మీరు ఇంటికి పోయినాక
మీ మిత్రులతో చర్చించండి, గూగుల్లో చూడండి, యూట్యూబ్లో చూడండి. నేను చెప్పింది వాస్తవం అయితేనే మాకు ఓటేయండి. నేను మీకు ఏం చెప్తా ఉన్నా అంటే, గత 10 ఏళ్లలో 2014 నుంచి 2024 వరకు భారతదేశంలో నిజానికి అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఒకటి కాదు, రెండు కాదు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ప్రచారం ఏం జరిగింది? 2 ఉద్యోగాలు గుడియలే, 3 ఉద్యోగాలు గుడియలే, ఆయన ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఈ ప్రచారంలో యూట్యూబ్ చూసి, మనం ఫేస్బుక్లు చూసి అదే ప్రచారంలో కొట్టుకొని పోయినాం. నేను ఎలక్షన్లప్పుడు అడిగిన, రాహుల్ గాంధీ గారిని అడిగిన, బీజేపీ నాయకత్వాన్ని అడిగిన, 10 ఏళ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం భారతదేశంలో ఏదన్నా ఉంటే, దమ్ముంటే చూపెట్టండి, నేను పోటీ నుంచి తప్పుకుంటాను. ఆ రోజు చెప్పిన, ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, 10 ఏళ్లలో తెలంగాణ కంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చిన ఒక్క రాష్ట్రం ఉంటే రేపు ఈ టైం కల్లా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నర్సంపేటలోనే పెట్టిపోతా అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాస్తవం ఏంది? పెద్దలు చెప్తారు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు. ఏం జరిగింది నర్సంపేటలో కానీ తెలంగాణలో కానీ? వాస్తవాలు ఒకలాగుంటే మేము చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అయినాం. మీ తప్పు కాదు, మా తప్పే. చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అయినాం. మొత్తం తెలంగాణలోనే అత్యద్భుతమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 24 అంతస్తుల్లో ఎంజీఎం హాస్పిటల్ కొత్తగా వరంగల్లో కట్టి కూడా దాని గురించి చెప్పుకోలేకపోయినాం. మీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆయన చొరవతో వరంగల్ జిల్లాకు వచ్చిన మెడికల్ కాలేజీలు నర్సంపేటలో పెట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్ తెచ్చి కూడా చెప్పుకోవడంలో ఫెయిల్ అయినాం. నర్సింగ్ కాలేజ్ తెచ్చి చెప్పుకోలేకపోయినాం, మెడికల్ కాలేజీ తెచ్చి చెప్పుకోలేక ఫెయిల్ అయినాం. కనీసం డిగ్రీ కాలేజీ కోసం కొట్లాడే నర్సంపేటలో మెడికల్ కాలేజ్ వస్తుందని కలలోనైనా ఎవరన్నా అనుకున్నారా? కలలో అనుకోనిది చేసి కూడా ఓడిపోవడం అంటే మరి ఇది ఎక్కడ దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. కేవలం మేము చెప్పుకోలేకపోవడమే, మిమ్మల్ని కన్విన్స్ చేసుకోలేకపోయినాం, చెప్పుకోలేకపోయినాం. ప్రభుత్వ ఉద్యోగులు భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువ జీతాలు తీసుకునే ఉద్యోగాలు ఎక్కడున్నారో తెలుసా? ఉద్యోగులు ఎక్కడున్నారో తెలుసా? మన తెలంగాణలో. కేసీఆర్ వచ్చిన తర్వాత 73% జీతాలు పెంచిండు ప్రభుత్వ ఉద్యోగులే. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాకు దూరమైనారు. ఎందుకో తెలుసా? 73% ఎక్కడో పోయింది, కానీ 1వ తారీఖు రోజు జీతాలు పడలేదన్నదే మెయిన్ వార్త అయింది. కరోనా తర్వాత రైతు బంధు ఆగొద్దు, ఆసరా పెన్షన్లు ఆగొద్దు, కళ్యాణ లక్ష్మి ఆగొద్దు, పేదవాళ్ళ కార్యక్రమాలు ఆగొద్దు అని చెప్పి కేసీఆర్ గారు అవసరమైతే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ ఉద్యోగులు ఓ 4 రోజులు ఆలస్యంగా ఇస్తే ఏమవుతుందా అని కొన్ని రోజులు కరోనా తర్వాత ఆపితే దాన్ని పట్టుకొని యూట్యూబ్లో గోరంతలు కొండంతలు చేసి సిలువలు పలువలు చేసి అసలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలే ఇస్తలేరు వీళ్ళు అని చెప్పి బదనాం చేసి వాళ్ళు మాకు దూరమైంది. ఒకవైపు ఉద్యోగాలు ఇచ్చి మీకు అది చెప్పుకోలేక మీకు దూరమైనాం. చిన్న చిన్న విషయాల్లోనే గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వల్లనే 1.8% తేడాతో మొన్న ఓటమి పాలైనాం. మరి ఈరోజు అందుకే ప్రతిపక్షంలో ఉన్నాం. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఆలోచించమని కోరేది ఒకటే. ఈ ప్రభుత్వం అలవిగాని హామీలు, 1-2 కాదు, 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు 6 గ్యారంటీల్లో, అవన్నీ 100 రోజుల్లో అమలు చేస్తా అన్నారు. ఎన్నెన్నో మాటలు చెప్పినారు, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ ముఖ్యమంత్రి గారి మాటలు వింటుంటే, ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దల మాటలు వింటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నది. ముఖ్యమంత్రి గారు మొన్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్తున్నాడు, 6 గ్యారంటీలకు గాను 5 గ్యారంటీలు అమలు చేసేసినా అయిపోయింది అంటున్నాడు. ఒక్కసారి మీరు చెప్పాలి నాకు, ఒక్క గ్యారంటీ అని అమలైందా పూర్తిగా? ఒకటే ఒకటి అమలైంది. ఏదది? ఫ్రీ బస్. ఇక ఆ ఫ్రీ బస్సు అందం చెప్పగాదు. అలా ఆడవాళ్ళేమో తన్నుకుంటాను, మగవాళ్ళేమో తిట్టుకుంటాను. సీట్ల కోసం మీరేమో తన్నుకున్నాడు గుద్దుకున్నాడు అవుతున్నది, మగవాళ్ళేమో టికెట్లు కొని మాకు సీటు దొరకపోయని వాళ్ళు తిట్టుకుంటాను. వాస్తవమా కాదా మీరే చెప్పాలి. అది తప్ప ఇంకొకటన్న అమలైందా? నెలకు 2500 వస్తాయన్నారు, వస్తున్నాయా? నిజంగా మీరు అబద్ధం చెప్తున్నారు నా, వస్తున్నాయి, పక్కా వస్తున్నాయి. రాహుల్ గాంధీ చెప్తున్నాడు మన నిర్మల్కి వచ్చిండు 2500 చాలా అయినాయి, పడుతూనే ఉన్నాయి అంటుండ్రు. మరి నర్సంపేటలో పెద్ద సుదర్శన్ ఆపుతుండేమో నాకు తెలియదు, కానీ పడుతున్నాయట. ప్రియాంక గాంధీ చెప్తున్నది ఉత్తరప్రదేశ్లో పడుతూనే ఉన్నాయి, తెలంగాణలో చాలా అయిపోయింది, మహాలక్ష్మి 2500 మా ఆడపిల్లల ఖాతాల్లో వేస్తూనే ఉన్నాం, రేపు దేశమంతా వేస్తామని చెప్పి అక్కడ పచ్చి అబద్ధాలు.
ఆరు గ్యారంటీల్లో ఐదు అమలైపోయినాయి అని ముఖ్యమంత్రి గారి బొంకుడు, ఇవన్నీ కనబడతలేవా మనకు? మరి ఈ పరిస్థితుల్లో నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇక్కడ మీరందరూ కూడా దాదాపుగా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం నాకు రావాలి, ప్రవేశ పరీక్షలు రాయాలి, జాబ్ క్యాలెండర్ రావాలి, రిక్రూట్మెంట్ జరగాలని కోరుకునేటోళ్ళే 95-96% మీరు ఇక్కడ ఉన్నారు.